హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వెనస్డే డైట్ ప్లాన్ ఏంటి, ఎలా చేయాలి అనేది చూద్దాం. దానికన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీరు చూడొచ్చు. వెనస్డే మార్నింగ్ 6 AM కండి. నేను మండే ట్యూస్డే ఎలాగైతే ఒక గ్లాస్ హాట్ వాటర్ని తీసుకున్నానో ఇక్కడ కూడా అలాగే ఒక గ్లాస్ వాటర్ని తీసుకుంటున్నాను. ఈ వాటర్ వచ్చేసి మన జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేసేలా చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి 6:30 to 7:30 ఎక్సర్సైజ్ అండి. అంటే మీరు డైలీ 1 అవర్ లేదా 45 మినిట్స్ ఖచ్చితంగా ఎక్సర్సైజ్ అనేది చేయాలి. దీంట్లో మీరు వాకింగ్ కానీ, రన్నింగ్ కానీ, యోగా కానీ లేదా సైక్లింగ్ కానీ చేయొచ్చు. మీకు వీలైతే ఈవినింగ్ మార్నింగ్ మీ ఇష్టం, ఎలాగైనా ఎక్సర్సైజ్ అనేది మాత్రం ఖచ్చితంగా చేయాలి. ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 2 eggs తీసుకుంటున్నాను. కావాలి అని అంటే మీరు 3 eggs కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి వీటిని ఒక 15 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్నాక వాటి పొట్టు తీసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్నాక వీటిని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని దానిపైన పెప్పర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక మీరు కావాలి అని అంటే కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ సాల్ట్ అనేది వేయట్లేదు. ఇలా ఎగ్స్ని మీరు మీ డైట్లో వీక్లీ 2 or 3 days బ్రేక్ఫాస్ట్ లాగా యాడ్ చేసుకుంటే మీకు వెయిట్ లాస్ అనేది ఈజీగా జరుగుతుంది, మీకు మంచి రిజల్ట్ కూడా వస్తుంది. 7:30 to 8 లోపు బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నేను 9 o'clockకి ఒక అల్లం ముక్క తీసుకొని కచ్చాపిచ్చ దంచుకొని ఇలా హాట్ వాటర్ వేసి తీసుకుంటున్నాను. ఇలా తీసుకోవడం వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది బాగా పనిచేస్తుంది, మనకి వెయిట్ లాస్ అనేది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. మార్నింగ్ 11 o'clock వచ్చేసి నేను ఒక యాపిల్ తీసుకుంటున్నాను. ఎందుకు అని అంటే మనకి బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో చాలా టైం ఉంటుంది కాబట్టి ఈ టైంలో మీరు ఏదైనా ఒక ఫ్రూట్ కానివ్వండి, జ్యూస్ కానివ్వండి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక యాపిల్ తీసుకుంటున్నాను. ఆఫ్టర్నూన్ లంచ్ అనేది 1:30 లోపు కంప్లీట్ అవ్వాలండి. ఇక్కడ వెయిట్ లాస్ అండ్ హెల్దీ ఈజీ వెజిటేబుల్ సలాడ్ చేస్తున్నాను. దీనికి వచ్చేసి నేను ఒకటి కీరా, బీట్రూట్ ఒకటి, కొద్దిగా పింక్ సాల్ట్, 2½ క్యారెట్, పెరుగు తీసుకున్నాను. ఈ సలాడ్ వచ్చేసి నేను ఇద్దరికి చేస్తున్నాను కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. ఇలా వెజిటేబుల్ అన్నిటినీ ఒక్కొక్కటిగా తురుము పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్నాక ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనం ముందుగా తురుము చేసి పెట్టుకున్న ఒక్కొక్క వెజిటేబుల్ని అందులో యాడ్ చేసుకోవాలి. క్యారెట్టు, అలాగే బీట్రూటు, కీరా వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక దాంట్లో మనం ముందుగా తీసుకున్న పెరుగుని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక బౌల్లోకి తీసుకుంటే వెజిటేబుల్ సలాడ్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇది మీకు చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి. దీంట్లో ఫైబర్ కానివ్వండి, ప్రోటీన్స్ కానివ్వండి, విటమిన్స్ కానివ్వండి చాలా ఎక్కువగా ఉంటాయి. మీ డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈవినింగ్ 4 o'clock స్నాక్స్ వచ్చేసి నేను ఇక్కడ బొప్పాయి తీసుకుంటున్నాను. ఇది చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని దాంట్లో పించ్ ఆఫ్ సాల్ట్ అంటే కొద్దిగా వేసి వేయనట్టుగా సాల్ట్ వేసుకొని ఇలా స్నాక్స్ లాగా తీసుకుంటే చాలా బాగుంటాయండి, ట్రై చేయండి. దీంట్లో ఈ ప్లేస్లో మీరు ఏ ఫ్రూట్ అయినా ఒకటి యాడ్ చేసుకోవచ్చు. 5 o'clock వచ్చేసి నేను 1 కప్ కాఫీని యాడ్ చేసుకున్నాను. మీరు కావాలి అని అంటే దీని ప్లేస్లో గ్రీన్ టీని కూడా యాడ్ చేసుకోవచ్చు. డిన్నర్ వచ్చేసి 7:30 లోపు కంప్లీట్ చేయాలండి. ఇక్కడ నేను వెజ్ రోల్ కోసము 1 కప్ గోధుమ పిండి, అలాగే 1 చిన్న కప్ మైదాని తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు మైదా వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు, గోధుమ పిండితోనే ఈ వెజ్ రోల్ అనేది చేసుకోవచ్చు. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి పిండి మొత్తం కలిసేలా కలుపుకొని ఈ పిండిని గోరువెచ్చని నీటితో చపాతీ పిండిలాగా బాగా కలుపుకోవాలి.
ఇలా కలుపుకున్నాక దీనిపైన ఒక కాటన్ క్లాత్ తీసుకొని మొత్తంగా కప్పుకోవాలి. ఇలా కప్పి దీన్ని ఒక 20-25 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర అనేది కొద్దిగా వేగాక దాంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక ఒక పచ్చిమిర్చిని కూడా దీంట్లో వేసి 1 నిమిషం పాటు కలుపుతూ వేంపుకోవాలి. 1 నిమిషం తర్వాత దాంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటోని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని దీన్ని కూడా 1-2 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు వేయించుకున్నాక 2 నిమిషాల తర్వాత మీడియం సైజు ఒక క్యాప్సికం తీసుకొని కట్ చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక దీన్ని కూడా 2 లేదా 3 నిమిషాల పాటు సిమ్ తక్కువ పెట్టుకొని కలుపుతూ వేయించుకోవాలి. ఇలా 3 నిమిషాల పాటు వేయించుకున్నాక మీకు క్యాప్సికం అనేది ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు దీంట్లో నేను స్వీట్ పొటాటో, ఐడియా ఉంది కదండి, కందగడ్డని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఈ కందగడ్డ వచ్చేసి నేను తురుము పట్టి ఇందులో వేస్తున్నాను. ఇలా ఈ కందగడ్డను యాడ్ చేసుకున్నాక దీన్ని కూడా 1 నిమిషం పాటు కలుపుతూ వేయించుకోవాలి. 1 నిమిషం పాటు వేయించుకున్నాక దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని యాడ్ చేసుకోవాలి. క్యారెట్ వచ్చేసి 2 లేదా 3 క్యారెట్లు చిన్న చిన్నవి మీడియం సైజులో తీసుకొని కట్ చేసి ఇందులో వేసుకోవాలి. దీన్ని కూడా 2 లేదా 3 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా 3 నిమిషాల పాటు ఉడికించుకున్నాక 1/2 టేబుల్ స్పూన్ అల్లము అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి 1 నిమిషం పాటు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్నాక ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని మొత్తం కలిసేలా 1 నిమిషం పాటు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్నాక దీనిపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. వెజ్ రోల్కి గ్రీన్ చట్నీ కావాలి. ఇక్కడ నేను 1/5 పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, ఉల్లాకు వస్తాయి కదండి ఉల్లిగడ్డ, అవి 5-6 తీసుకున్నాను. అలాగే కొద్దిగా జీలకర్ర, 7-8 వెల్లుల్లి రేపలు, వీటన్నిటినీ ఒక్కొక్కటిగా మిక్సీలో వేసుకోవాలి. ఇలా మిక్సీలో వేసుకున్నాక దీనిపై కొద్దిగా సాల్ట్ అలాగే 1/2 లెమన్ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక దీనిపై మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక ఈ పచ్చడిని 1 గ్లాస్ సీసాలో పెట్టుకోవాలి. ఇలాంటి దాంట్లోనే పెట్టుకోవాలి, ప్లాస్టిక్ దాంట్లో పెట్టకూడదు. ఇలా గ్లాస్ సీసాలో పెట్టుకున్నాక దీన్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10-15 రోజుల వరకు మీకు బాగుంటుంది. ఈ చట్నీ ఎప్పుడైనా మీరు దేంట్లోనైనా వేసుకోవచ్చు. ఇది తినడానికి కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇలా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. గ్రీన్ చట్నీ అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని చూద్దాం. చూడండి, పిండి అనేది కొద్దిగా ఉప్పింది. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చపాతీలాగా చేసుకోవాలి. ఇలా చపాతీలాగా చేసుకున్నాక ఒక్కొక్కటిగా అన్నిటినీ ఇలా చపాతీలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క చపాతీని ఒక ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయ్యాక ఒక్కొక్క చపాతీని వేస్తూ 2 వైపులా కాల్చుకోవాలి. తిప్పివేసి ఇక్కడ మీరు
నెయ్యిని కానివ్వండి లేదా ఆయిల్ని కూడా వాడచ్చు. నేనైతే ఇక్కడ నెయ్యిని వాడుతున్నాను. ఇలా కొద్దిగా అంటి అంటనట్టుగా పెట్టుకొని రెండు వైపులా చపాతీని బాగా కాల్చుకోవాలి. ఇలా రెండో వైపు కూడా కొద్దిగా నెయ్యిని పెట్టుకొని రెండు వైపులా ఇలా బాగా కాలాక ఈ చపాతీని ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గ్రీన్ చట్నీ ఏదైతే ఉందో దాన్ని కొద్దిగా ఇలా దీని చపాతీ మీద వేసుకొని ఇలా మొత్తం అంటేలా రుద్దుకోవాలి. ఇలా రుద్దుకున్నాక దీనిపైన మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని అలాగే ఆనియన్ని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక దానిపై మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కర్రీ ఏదైతే ఉందో దాన్ని ఇలా చపాతీ లోపల వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇప్పుడు చపాతీని రోల్ చేసుకోవాలి. ఇలా దీన్ని ఒకవైపు మలుచుకోవాలి. ఇలా మలుచుకున్నాక ఇటు సైడు అటు సైడు చపాతీని సమానంగా మలుచుకొని దానికి ఒక లవంగ కానివ్వండి లేదా టీత్ పిన్ ఉంటుంది కదా దాన్ని కూడా ఇలా గుచ్చుకోవాలి. అంతే, వెజ్ రోల్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇవైతే టేస్ట్ చాలా బాగుందండి, మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంది. దీంట్లో మీరు 1.5 అయినా తీసుకోవచ్చు ఈజీగా. ఇక్కడ 9:30 అంటే డిన్నర్ అయిపోయాక 9:30కి పడుకునే ముందు ఒక గ్లాసున్నర వాటర్ తీసుకొని దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ జీరా అలాగే 1 ఇలాచీని వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇలా బాగా మరిగించుకున్న తర్వాత వీటిని ఒక గ్లాస్లోకి తీసుకుంటే కషాయం అనేది రెడీ అయిపోయినట్టే. దీన్ని తీసుకోవడం వల్ల మనకి జీర్ణశక్తి అనేది బాగా పనిచేస్తుంది, అలాగే కడుపు ఉబ్బరము, కడుపు నొప్పి లాంటి సమస్యలు ఏదున్నా కూడా దూరమవుతాయి. ఇది మంచి డిటాక్స్ డ్రింక్స్ అని కూడా అనొచ్చు.